మనం దృష్టిని విశాలం చేసుకోవాలి. కులభేదాలు, మతభేదాలు, స్త్రీ పురుష భేదాలు, అనేక రకాల భేదాలు మన బుర్రలో ఉన్నాయి, అవన్నీ పోగొట్టుకోవాలి. శ్రావణ మాసం నోములు చేస్తాం, వాయిని ఇవ్వాల్సి వచ్చేసరికి మన కులం వాళ్ళు ఎవరూ లేరా, కొంపలు అంటుకుపోతాయమ్మా, వేరే కులం మొత్తం ఎదుగుకిస్తే ఆవిడ మనిషి కదా, ఆవిడకు మొగుడు లేడా, నీకు ఒక్కడికే ఉన్నాడా, ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తామండి, దుర్మార్గంగా ఆలోచిస్తున్నామనడానికి ఈ చప్పట్లు సాక్ష్యం. నువ్వు మీరు మలేషియా టౌన్షిప్ కాదమ్మా, వైకుంఠంలోకి వెళ్ళి టౌన్షిప్ కట్టినా ఈ బుద్ధి మారదు. పైగా మా బ్లాకులు అందరూ మనవాళ్లే ఉన్నారు. మనవాళ్ళు ఏమిటమ్మా, పక్క బ్లాక్ వాళ్ళు మనవాళ్ళుగా అందరం బ్లాకేగా, బిఎల్ఏసీకే ఇండియా ఏ బ్లాకు, ఎంత కొట్టుకుపోతామో, వాయిన ఇవ్వడానికి కులం అడ్డం వచ్చిందా, ఎంత ఎంత భేదభావం ఉందండి మన మనస్సులో, ఆవిడ మొత్తం ఎదువు కదా, హ్యాట్ వాళ్ళ కాళ్ళకి మనం పసుపు రాయడం ఏంటి అంటే, పసుపు రాయడానికి ఒక లెక్క ఉంది నీకు. ఈ ముందు ఈ అజ్ఞానం పోవాలి మనస్సులోంచి. స్త్రీని గౌరవించమన్నారు, ఆవిడ మొత్తం ఇదివా, సతంతువా, వితంతువా, కులం మొత్తం నీకు అనవసరమైన విషయాలు అవి. గౌరవించాడు, గౌరవించడం గౌరవించడానికి మళ్ళీ లెక్కలేస్తాం మనం, చేత్తో కొలిచేసి మూతితో కొలిచేసి. ఈ లెక్కలు పెట్టుకున్నంతకాలం మనం ఎన్ని వ్రతాలు చేసినా ఒకటి, ఎన్ని శ్రావణ మాసాలు వచ్చినా, ఎన్ని హిందూ మతాలు, ఏది దేశాన్ని ఉద్ధరించలేదండి. మన బుద్ధిలో మార్పు రావాలి, విశాలత్వం రావాలి. మన పని మనిషి కూడా మొత్తం ఎదువేనమ్మా, ఆవిడకి దండం పెట్టి వాయిన ఇవ్వండి, హిందూ మతం అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది హిందూ మతం. ఎవరు మతం మారరు, ఎవరు మీకు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల్లో కనపడుతున్నారు కదా, వాళ్ళకి దండం పెట్టి వాయిన ఇవ్వండి అమ్మా, శ్రావణ మాసంలో హిందూ మతం బ్రహ్మాండంగా ఉంటుంది, అందరూ అందులోకి వస్తారు. వాళ్ళందరూ వేరే మతాల్లోకి ఎందుకు పోతే, మనకేముంది ఇక్కడ గాడిది గుడ్డు, ఎవరు గౌరవించరు, కనీసం రమ్మను కూడా పిలవరు, డబ్బున్న వాళ్ళకే అన్నీను, కులం వాళ్ళకే అన్నీను. పోనీ ఏమన్నా మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారా, వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకున్నారా, ఎందుకు వచ్చిందండి కులం, దిక్కుమాలిన కులం. కులం ఉండొచ్చు, కులాచారాలు ఉండొచ్చు, సంప్రదాయాలు గొప్పవచ్చు, కానీ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోకపోతే దేశం ధర్మం అన్నీ దెబ్బతినేస్తాయండి. గడప లోపలే కులం, గడప దాటితే సమాజం, గడప దాటితే సమాజం, గడప లోపలే కులం. నీ గడప లోపల నీ ఆచారాలు హాయిగా చేసుకో, ఎవరు ఆచారం, ఎందుకంటే ప్రతి కులంలో ప్రతి ఆచారంలో ఒక విశిష్టత ఉంది, మనక్కర్లేదు. పరంపర ఉంటాం కదా, కులదైవం, కులదైవం అంటే మరి పూర్వం నుంచి వచ్చి ఆచారం చేసుకుంటాం, తప్పేముంది. చిన్న చిన్న విషయాలకు కూడా విజయకు ఓటేయాలంటే కులం వస్తుంది, దిక్కు మనది ఓటేయడానికి కులం ఏమిటండి, పొడి చేసేవాడు మన కులవా కాదా, అది చూస్తావా. పోనీ అలానే డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్నావా, అయినా సరే డబ్బులు ఇవ్వాలి. వాడు చాలా తెలివైన వాడు, 2000 ఇస్తున్నాడు, తర్వాత 2000 కోట్లు దోచుకుంటున్నాడు, నమశివాయ. అడిగితే ఏమంటాడు, 2000 తీసుకున్నాడు, ఎవరు మూసుకుంటున్నాడు. అప్పుడు ఏమంటాం మనం చాలా తెలివిగా, భగవంతుడా ఈ నాయకుల నుంచి ఈ దేశానికి, ఆ నాయకుల దగ్గర 2000 పుచ్చుకుని వాడిని పోషించింది నువ్వే కదా, వినాయకుడు ఎందుకు కాపాడతాడు, నీ 2000 నువ్వు మానవా, దేవుడు కూడా అంతే, నాకు 2000 ఇవ్వరా అంటాడు, పోయిందేముంది. మన లంచగొండి బుద్ధులు, మన సంకుచిత బుద్ధులు మారినంత వరకు ఏ భగవంతుడు ఎన్నిసార్లు అవతరించినా ఒకటే, ఎన్ని ఆకారాలు ధరించినా ఒకటే. హిందూ ధర్మంలో ఇన్ని రకాల దేవతలు, ఇన్ని రకాల ఆకారాలు ఎందుకు ఉంటాయంటే, మీ ఎదురుగా కనపడుతున్న అనేక ఆకారాలన్నీ నేనే నేనే నేనే, దయచేసి గ్రహించండి, వికార బుద్ధులు వదిలిపెట్టండి, ఆకారాన్ని బట్టి గౌరవించకండి, సత్ప్రవర్తనను బట్టి గౌరవించండి మనిషిని.